డిస్ట్రిబ్యూటింగ్ రాగి మాల్ట్ హియర్. సో ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఎవ్రీ డే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి పిల్లలకి వీఆర్ గివింగ్ రాగి మాల్ట్ ఎవ్రీ డే మార్నింగ్. అయితే ముఖ్యమంత్రి గారితో ఏదో సందర్భంలో చెప్తే ఇది మిలిట్ ఇంటర్నేషనల్ ఇయర్ కాబట్టి మనం మిలిట్స్ని ప్రమోట్ చేస్తున్నాం, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి పిల్లవాడికి ప్రతి పాపకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్పి టీచర్లు చెప్పారు. దాదాపుగా 3-4 రోజులకు ఒకసారి ఇద్దరు ముగ్గురు పిల్లలు కళ్ళు మొహాలు తిరిగి పడిపోతున్నారు ప్రేయర్ టైంలో. అటువంటిది ఇది ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ ఒక్క బిడ్డ కూడా పడిపోకుండా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పాను నేను, ఈ విధంగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఏదైతే రాగి జాబ్ ఇస్తున్నామో పిల్లలకి మంచి ఉపయోగకరంగా ఉంది అంటే అసలు ఎవరన్నా ముఖ్యమంత్రి వేరే వాడే అంటే దాని గురించి పట్టించుకొని కూడా ఉండకపోయి ఉండొచ్చు. నేనేదో దాన్ని చెప్పినటువంటి సందర్భం కూడా మిలిట్స్ ప్రమోషన్ గురించి చెప్పాను అగ్రికల్చర్ మినిస్టర్ని. వెంటనే స్పందించి దానికి సంబంధించినటువంటి మొత్తం తీసుకొచ్చి వెంటనే దానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మీరు రాగి మాల్ట్ ఇవ్వండి పిల్లలకి అని చెప్పి సోమవారం ఇస్తారు, బుధవారం ఇస్తారు, శుక్రవారం ఇచ్చే విధంగా వారానికి 3 రోజులు ప్రాథమికంగా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఈరోజు కాల్గేట్కి సంబంధించి మనం ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన చేసామో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అవగాహన కల్పించడానికి మనం అందరం వచ్చామో దానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ స్కూలు వేదిక కావడం చాలా సంతోషాన్ని కలిగించేటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం. సాధారణంగా మనిషి జీవితంలో పండ్లకు సంబంధించి మనిషి పండ్లకి కాల్గేట్ కంపెనీకి విడదేరా అనేటువంటి అనుబంధ సంబంధాలు ఉంటాయి. ఎవడ చూసినా సరే కాల్గేట్ తప్ప వేరే దాని గురించి టెంపరీగా ఏదన్నా వాడి ఉండొచ్చేమో కానీ లాంగ్ లైఫ్ ఉన్నటువంటిది స్టాండర్డ్గా ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఈ సమాజంలో కాల్గేట్ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అటువంటి ప్రముఖ సంస్థ ఈరోజు లాభాలు ఆర్జించడమే కాదు ప్రజలకు సంబంధించినటువంటి సమాజ సేవలో కూడా మేము భాగస్వాములు అవుతాం. అందులో భాగంగా సిఎస్ఆర్ కింద దీన్ని మనం తీసుకుందామని చెప్పి ఈరోజు పరిమిత సంఖ్యలో పిల్లలందరినీ చేర్చి వాళ్ళకి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ సిద్ధం చేయడం, ఆ పైలట్ ప్రాజెక్టును నెల్లూరుని ఎంపిక చేయడం, నెల్లూరుకి సంబంధించి ఈరోజు మనం పొదలకూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం అనేటువంటిది సంతోషాన్ని కలిగించేటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే చాలి వాళ్ళకి దాంతోపాటు ఒక అవేర్నెస్, ఒక అవగాహన అలవాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ చిరునవ్వు పేరిట రాష్ట్ర ప్రభుత్వం కాల్గేట్ కంపెనీతో కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పిల్లలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు విద్యా వ్యవస్థకి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాడు నేడు కింద స్కూళ్ళు రేపురేఖలు మారిపోయాయి, స్కూళ్ళకు సంబంధించినటువంటి మౌలిక వస్తువులు వచ్చాయి, పిల్లలకు సంబంధించి చదువుకోవడానికి ఏ రోజు అనుకోలేదు మనం. మనం కన్నటువంటి మన బిడ్డలని ప్రభుత్వం చదివిస్తుంది ఉన్నతమైనటువంటి చదువులు అని చెప్పి ఈరోజు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కొక్క కుటుంబానికి 2-3 లక్షల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఈరోజు సహకారం అందిస్తుంది. దానికి ఆద్యుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని నడిపిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, చదువుకునేదానికి అవకాశాలు ఉన్నాయి, చదివించడానికి ముఖ్యమంత్రి లాంటి మంచి మనిషి ఉన్నాడు. పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం అందించడంలో 2 ప్రధానమైనటువంటి వాటిని ఎంపిక చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. మొట్టమొదటగా వైఎస్ఆర్ కంటి వెలుగు, దానికి సంబంధించి పిల్లల పాపం చెప్పలేరు, చెప్పనటువంటి పిల్లలకి సంబంధించి స్క్రీనింగ్ చేయడం, వాళ్ళకి ఏ విధంగా పిల్లలకు సంబంధించి పాపం కళ్ళకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో కనుక్కోవడం, కొందరికి సర్జరీస్ చేశారు, కొందరికి సంబంధించి అద్దాలు ఇచ్చారు, పిల్లలకు సంబంధించి అవగాహన కల్పించారు ఎంత దూరంలో చదువుకోవాలి ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి దాని మీద. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత వెంటనే పండ్లకు సంబంధించి అతి ప్రధానమైనటువంటిది, ఎందుకంటే జీవితంలో బ్రతకడానికి నవిలి మింగడానికి
పండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది గమనిస్తాం, నేను తినలేకపోతున్నానని చెప్తాడు, పాపం తినాలనేటువంటి ఆపేక్ష ఉన్నా. కాబట్టి మనిషికి ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి వాటిల్లో పళ్ళు కూడా ప్రధానమైనటువంటి దాన్ని గుర్తించాల్సినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ చిరునవ్వు పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమే మొట్టమొదటిగా మనం మన సర్వేపల్లి నియోజకవర్గంలో దీన్ని ప్రారంభించడం, దానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి కాల్గేట్ యాజమాన్యానికి సతీష్ రెడ్డి గారికి మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.